మాసఫలము ఫిబ్రవరి నెలలో వారికి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు మేషరాశికి సంబంధించినటువంటి ఆయా రాశుల్లో ఆయా గ్రహాల యొక్క సంచార ప్రభావాల చేత ఈ మాసంలో మొదటి పదిహేను రోజులు ఉండేటటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి అంటే అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా మేషరాశికి చెందుతూ ఉంటారు అయితే ఈ మాసంలో ఇందాక చెప్పుకున్నట్లుగా ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా అంటే మాఘశుద్ధ ఏకాదశి నుండి మాఘ బహుళ దశమి తేదీ వరకు కూడా మనం ఈ ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం అయితే విశేషంగా ఈ యొక్క మనం గ్రహ సంచారాలు కూడా మనం గమనించినప్పుడు ఈ పదిహేను రోజులకు కాను మేషరాశికి జన్మరాశిలో రాహుగ్రహం సంచరిస్తూ ఉంటుంది అట్లాగే కుజగ్రహము ధనభావమైనటువంటి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు సప్తమ స్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంటుంది అలాగే భాగ్యస్థానమైనటువంటి ధనుస్సు రాశిలో బుధుడు ఫిబ్రవరి పదిహేడు వరకు సంచరించి ఆ తరువాత అంటే ఫిబ్రవరి ఎనిమిది నుండి దశమస్థానం రాజ్యభావం అయినటువంటి మకర రాశిలోకి ఈ యొక్క బుధుడు మారుతాడు ఇక అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఈ గ్రహం రాజ్యభావమైనటువంటి దశమస్థానమైనటువంటి మకర రాశిలో ఫిబ్రవరి పదమూడు వరకు సంచరించి ఆ తరువాత అంటనే ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుండి కుంభరాశిలోకి తన సంచారాన్ని ఈ రవిగ్రహం మార్చుకుంటాడు ఇక శనిగ్రహము అలాగే శుక్రగ్రహాలు ఈ మొదటి పదిహేను రోజుల్లో లాభస్థానమైనటువంటి కుంభరాశిలో వీరు సంచరిస్తూ ఉంటారు అలాగే ప్రధానమైనటువంటి ఇంకొక గ్రహం గురుగ్రహం మేషరాశికి వ్యయస్థానమైనటువంటి మీనరాశిలో పన్నెండవ భావంలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉంటుంది ఇక ఈ మాసంలో ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా చంద్రుడు వృషభ రాశి నుండి వృశ్చిక రాశి వరకు అంటే వృషభము మిథునము కర్కాటకము సింహము కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఈ పదిహేను రోజుల్లో కూడా చంద్రుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మొత్తం మీద ఈ పదిహేను రోజుల్లో మనం ఈ జాగ్రత్తగా గోచార ఫలాలు గమనించినప్పుడు ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మేషరాశి వారు వేరు వేరు రూపాల్లో ఈ నెల అంతా కూడా మొదటి పది పదిహేను రోజులే కాకుండా నెలంతా కూడా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఊహించినటువంటి విధంగా కొన్ని అవకాశాలను కొడక మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోగలిగితే కనుక అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఎంత కష్టపడితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆర్థికంగా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో మీరు సంపాదించుకోగలుగుతారు అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలే కాకుండా ఉద్యోగాల విషయంలో ప్రమోషన్స్ కూడా మీరు సాధించుకోగలుగుతారు వ్యక్తిగత జీవనంలో ఉన్నత పరమైనటువంటి ఆనందాలు పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఆర్థికంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఈ మాసంలో మీరు చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక విదేశీ సంబంధమైనటువంటి అంశాల్లో మేషరాశి వారు ఎవరైతే తమ తమ ప్రయత్నాలను కనుక ప్రారంభించినట్లయితే వాటిల్లో చక్కని విజయాలు కూడా మీరు సాధించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కెరియర్ను విదేశంలో కనుక స్థిరం చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసేటటువంటి వారందరికీ కూడా ఈ పదిహేను రోజులు చక్కగా కలిసి వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మీరు అంటే మేషరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో కనుక ఉన్నట్లయితే విశేషమైనటువంటి ఈ సందర్భంలో మేషరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులంతా కూడా తమ తమ ప్రయత్నాలను మరింతగా ముమ్మరం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ మాసంలో మీకు అటు శనిశ్చర గ్రహము సూర్యగ్రహము శుక్రగ్రహాలన్నీ కూడా వేరు వేరు తేదీల్లో ఒకే రోజు ఒకే రాశిలోకి కూడా తమ యొక్క సంచారాలను వీరు ఒకే చోట కొనసాగించబోతున్నారు కాబట్టి శని శుక్ర రవిగ్రహాలు ఏ అయితే కలిసి మీ రాశిలో ఉంటారో అది విశేషమైనటువంటి యోగకాలం కాబట్టి చక్కనైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయోజనాలు పొందేందుకు మీకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మీకు రాబోతుంది ఏమాత్రం కూడా దానిని విడుచుకోకుండా దుర్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా ఎదురు చూస్తుండండి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీ చేతిలో ఉంటాయి అంతేకాకుండా కేవలం మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాల్లోనే కాకుండా విద్యార్థులకు కూడా ఈ పదిహేను రోజులు చాలా చాలా మంచి రోజులుగా చెప్పవచ్చు విశేషమైనటువంటి విద్యలయందు కూడా రాణించగలుగుతూ ఉంటారు ఎందుకంటే విద్యా సంబంధమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి అంటే బుద్ధికి సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటుంటాయో అవి కీలకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు అనేటటువంటి వారు ఈ పక్షం రోజుల్లో మీకు లాభస్థానంలోకి మారబోతూ ఉన్నాడు అంటే పదకొండవ స్థానంలో తమ యొక్క ప్రయాణాన్ని ఈ బుధ గ్రహం కొనసాగిస్తుంటుంది కాబట్టి ఆ సందర్భంలో చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి పోటీ పరీక్షల్లో మంచి స్కోరును మీరు సాధించుకునేందుకు కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక కుటుంబ సభ్యుల మధ్య పూర్తి స్థాయిలో ఆనందాన్ని పొందాలని చెప్పేసి ఎవరైతే తపన పడుతూ ఉంటారు మదన పడుతూ ఉంటారు తాపత్రయపడుతూ ఉంటారు వారందరికీ కూడా ఈ పదిహేను చాలా చక్కగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా నూతనమైనటువంటి బంధుత్వ పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఎందుకంటే బంధుత్వ పరిచయాలను ఏమాత్రం కూడా మీరు కాస్త వ్యతిరేకించినా సరే లేదా వాటి నిర్లక్ష్యం చేసినా సరే పరిచయాలను ఏమాత్రం కూడా జాగ్రత్తగా కనుక మీరు స్వీకరించకపోయినట్లయితే అది విపరీతమైనటువంటి అర్థాలకు దారితీసి అనుమానాలకు అపోహలకు కూడా దారితీస్తుంటుంది ఉంటుంది కాబట్టి పరిచయాలను మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా కారణం లేకుండానే కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు అది కాస్త మిమ్మల్ని ఈ పదిహేను రోజుల్లో కాస్త ఇబ్బందులకు గురి చేసేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సుఖశాంతులు చూసి చక్కగా ఆనందిస్తూ ఉంటారు అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇష్టదేవతలను దర్శనం చేసుకునే మహాద్భుతమైనటువంటి సందర్భాలు కూడా ఈ పదిహేను రోజుల్లో మీరు చక్కగా అనుభవించబోతూ ఉంటారు అంతేకాకుండా సోదర సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి కాస్త తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని శుభ ఫలితాలు కూడా వింటూ ఉంటారు చేపట్టినటువంటి పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఈ పదిహేను రోజుల్లో ఉంటుంది అయితే ప్రతి పనిని కూడా మీరు సద్విమర్శ చేసుకుంటూ ఉండాలి ఈ పని చేయటం ఈ పని చేపట్టడం వల్ల మంచి చెడులు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆత్మవిమర్శలు చేసుకుంటూ కార్యక్రమాలను చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి వైవాహిక జీవనాల విషయంలో శుభప్రదంగా ఉండాలంటే మీరు సర్దుకొని పోయేటటువంటి తత్వాన్ని అలవరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పప్పులు అనేటటువంటి వాళ్ళు భార్యాభర్తల్లో ఎవరైనా చేస్తూ ఉంటారు వాటిని పెద్దదిగా భావన చేసుకోకుండా సమస్యను తక్కువ స్థాయిలో కనుక చూసినట్లయితే సమస్యలు రాకుండా సుఖమైనటువంటి జీవనాలు కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి చర్చలు జరిపి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో పెట్టుబడుల అంశాల్లో ఈ పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి స్థిరమైనటువంటి ఉద్యోగానికి జీవన మార్గాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మాసంలో మీరు ధైర్య సాహసాలను ప్రదర్శించవలసినటువంటి అవసరాలు సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని ప్రతికూలమైనటువంటి చేదువార్తలు కూడా వినే సందర్భాలు కూడా మేషరాశి వార్లకు ఈ ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేను వరకు కూడా చోటు చేసుకునేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేను వరకు కూడా ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకునే క్రమంలో ఈ రాశివార్లు మేషరాశివారు ముఖ్యంగా లక్ష్మీనారాయణ స్వామి అర్చన కానీ లక్ష్మీ వారి దర్శనం కానీ స్వామి హృదయ స్తోత్ర పారాయణం కానీ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది స్వామివారికి చిత్రాం అంటే పులిహోరను నివేదన చేయటం భక్తులకు పంచిపెట్టడం మీరు కూడా ప్రసాదంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీలైతే ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేసుకోవటం శనివారాల్లో ఆదివారాల్లో మంగళవారాల్లో కాస్త వడపప్పు పానకమును స్వామివారికి నివేదన చేసుకుని తీర్థంగా తీసుకున్నట్లయితే అన్ని రకాల సమస్యలు కూడా దూరం చేసుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఈ ఫిబ్రవరి మాసానికి కాను ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి